కళ్యాణ్ మాలిక్ గారు మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. షో అండి. థ్యాంక్ యూ అండి. కళ్యాణ్ మాలిక్ గారు కళ్యాణ వైభోగం అనే చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. దాము గారితో ఆల్మోస్ట్ ఆల్ నిజంగా వారి సంస్థల ఆస్థాన విధ్వంసుడు అనొచ్చు. మీరు చాలా సినిమాలకు వర్క్ చేశారు యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా. హౌ ఎలా సాధ్యపడింది ఆయనతో అదే అక్కడే పనిచేయడానికి గల కారణం? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నాకు చాలా గుడ్ ఫ్రెండ్ అండి. ఎప్పుడు సినిమాలు తీయక ముందు నుంచి చాలాసార్లు అడుగుతూ ఉండేవాడి. ఆయన స్ట్రీక్స్ అని ఒక బొటిక్ మెయింటైన్ చేస్తూ ఉండేవారు. ఎప్పుడు తీస్తారు సార్ దాము గారు ఇంత మీరు చాలా మంచి టేస్ట్ కదండి, మంచి సినిమాలు తీయండి సార్, తీద్దామే ఆ టైం రావాలి అంటూ ఉండేవారండి. సో ఆ రకంగా అనుకోకుండా అలా మొదలైన తోటి ఆ ప్రయాణం కంటిన్యూ అవుతూ ఉందండి. ఆయనతోటి వర్క్ చేయడం చాలా సున్నితమైన మనసు, మంచి టేస్ట్ అండి. అంటే పాటల విషయంలోనే కాదండి, ముఖ్యంగా కథలు కూడా చాలా అందరికీ నచ్చాలి. ఏదో ఒక బీసీ సెంటర్స్ అని కాకుండా ఇమీడియట్గా క్యాష్ చేసుకునే ఇలాంటి కథలు కాకుండా స్లోగా పికప్ అయినా అందరికీ నచ్చేటట్టు ఉండాలి అని చెప్పి ఉద్దేశంతో తీసింది సినిమాలండి ఆయన. సో దానికి నా మ్యూజిక్ బాగా మ్యాచ్ అవ్వడం, ఆయనకి నా మ్యూజిక్ నచ్చడం, సో ఆ రకంగా 4 సినిమాలు కంటిన్యూస్గా చేయడం జరిగిందండి ఆయనకి. ఏంటి పద్ధతి నా ముఖం? ఆ రోజు ఫస్ట్ సినిమాకి ఏమైతే రెమ్యునరేషన్ ఇచ్చారో ఈ 4 సినిమాకి అదే రెమ్యునరేషను. ఆయనకి గత లేదు, నాకు గత లేదు, నేను అదే బ్యానర్ పట్టుకుని వెళ్ళాడుతున్నాను, ఆయన నన్ను పట్టుకుని వెళ్ళాడుతున్నాడు. ఇది అసలు రీజన్. కళ్యాణ్ మాలిక్ గారు ఈ సినిమాకి నందిని రెడ్డి గారు దర్శకత్వం వహించారు. అవును. ఆవిడతో కూడా మీ జర్నీ ఆల్మోస్ట్ ఆల్ మొదటి నుంచి జరుగుతూనే ఉంది. ఎలా ఉంటుందండి ఎక్స్పీరియన్స్ ఆవిడతో వర్క్ చేయడం? చాలా బాగుంటుందండి. అంటే దురదృష్టవశాత్తు ఇక్కడ దాము గారిలాగే నా నందిని రెడ్డి కూడా నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్ అండి. సో అలా మొదలైంది, కలిసి చేయడం జరిగిందండి. సో అలా మొదలైంది, సూపర్ హిట్ అయింది. తర్వాత అదే ఉత్సాహంతో ఇప్పుడు 2 సినిమా కొన్ని కారణాల వల్ల చేయలేకపోయినా 3 సినిమా తన కాంబినేషన్లో మళ్ళీ నాకు చేయడం చాలా సంతోషంగా ఉందండి. తన సినిమాలకు ముఖ్యంగా నేను చేసిన ఆల్బమ్స్లో రిలీజ్ అయిన ఇమ్మీడియట్గానే నాకు చాలా మంచి పేరు రావడం జరుగుతుందండి. అలా మొదలైంది కానీ కళ్యాణ్ వైభోగమే కానీ ఆడియోకి విపరీతమైన రెస్పాన్స్ వస్తుందండి. చాలా బాగా చేయించుకుంటుంది, కొత్తగా ఉంటాయి తన పాటలు ఏంటి అని లోపల నాకు అది నచ్చపోయినా ఒప్పుకోక తప్పదు, అది మంచి నిజం అండి అది. సో తనతో వర్కింగ్ నాకు ఇప్పుడు చాలా ఇష్టం అండి. ఏంటి నందిని, 2 సినిమా కొన్ని కారణాల వల్ల అవ్వలేదా? గడ్డు గుడ్డే కాదు, కళ్ళు ఎత్తికెక్కిని 2 సినిమా కళ్యాణ్ అవసరం లేదనుకుంది, తమ్ముడి దగ్గరికి పారిపోయింది, పట్టుకుని మనకు దేవుడు ముట్టుకేసాడు, మళ్ళీ 3 సినిమాకి నా దగ్గరికి వచ్చింది, అది అసలు రీజన్. కళ్యాణ్ మాలిక్ గారు అలాగే ఈ సినిమాకి లక్ష్మీ భూపాల్ గారు మాటల రచయిత, ఈ సినిమాలో 6 పాటలు కూడా రాయడం జరిగింది ఆయన. ఆయనతో గతంలో మీరు అలా మొదలైనందులో ఒక పాటకు వర్క్ చేస్తున్నారు. అవునండి. ఒక ఎక్స్పీరియన్స్ విత్ లక్ష్మీ భూపాల్ గారు? లక్ష్మీ భూపాల్ గారు చాలా చాలా ముఖ్యంగా చాలా పేషెన్స్ ఉన్న వ్యక్తి అండి. ఎన్నిసార్లు ఎంత ఎన్ని వర్షన్స్ అడిగినా సరే అదే ఓపికతోటి ఎక్కడా విసుగు లేకుండా చాలా బాగా రాయడం జరిగింది. ఫస్ట్ అలా మొదలైందికి ఏదో అనుకుంటాన్న పాట చాలా సూపర్ హిట్ సాంగ్ అండి. సో ఆ రాసిన ప్రేమతో మళ్ళీ ఈ సినిమా కూడా వర్క్ చేయడం జరిగిందండి. దీంట్లో ఒక పాట ఇస్తే ఏం బాగుంటుంది అని చెప్పి 6 పాటలు ఇవ్వడం జరిగింది. అండ్ నందిని రెడ్డి పాటలే కాదు మాటలు కూడా రాసే అవకాశం కూడా ఇచ్చిందండి ఆయనకి. సో రెండు కత్తిమీద సాంబు లాంటివి రెండు కూడా చాలా చాక్చక్యంగా ఎంతో అద్భుతంగా అందరినీ సాటిస్ఫాక్షన్ చేసేలాగా చాలా చాలా బాగా వర్క్ చేశారండి. సో అది ఆయనకి చాలా చాలా మంచి పేరు తీసుకొస్తాయని నా అభిప్రాయం అండి. రిలీజ్ అయిన తర్వాత కూడా ఇంకా మరిన్ని ఆఫర్స్ వస్తాయని చెప్పి నా నమ్మకం అండి. లక్ష్మీ భూపాల్తో వర్కింగ్, నందిని ఏం పడిందో కానీ అలా మొదలైనందుకు నాకు ఎంత హింస పడ్డానో ఒక పాట రాయించడానికి 6 పాటలకి దానికి 100 రెట్లు హింసకి గురైను. అది ఏం చెప్పుకుంటాం, నమ్మకం బాగా రాశాడు, అద్భుతమైన పేర్లు వస్తాయి, ఎంతో కృషి చేశాడు, ఎన్ని సుళ్ళు మాటలు. 6 పాటలకి ఒక్కొక్క పాట ఎగ్జాజరేషన్ లేకుండా 30 రోజులు కూర్చున్నాం, నా టైం అంతా వేస్ట్. ఈ మాత్రం దానికి వేరే కొత్త లిరిక్ రైటర్కో లేకపోతే శాస్త్రీయ దగ్గరకు పారిపోతుంది కదా, ఈయన మారడు అని మాత్రం ఫిక్స్ అయ్యాను. కళ్యాణ్ మాలిక్ గారు మీ సినిమాలు, మీ మ్యూజిక్ డైరెక్షన్, ఈ జర్నీ చూస్తే కనుక మీరు ఇప్పుడు ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ కథలు ఎంచుకుని వాటికి అలాంటి చిత్రాలకి సంగీత దర్శకత్వం వహించారు. అంటే ఇందుకు మాస్ మసాలా కమర్షియల్ సినిమాలకి ఎప్పుడు మీరు సంగీత దర్శకత్వం వహించలేదు, ఎందుకని అటువైపుగా మీరు ప్రయాణం చేయలేదు? నేను అంటే చిన్నప్పటి నుంచి విన్న పాటలన్నీ చాలా చాలా మంచి పాటలు అండి. రేడియోలో 70s పుట్టినందువల్ల ఆర్డి బర్మన్ పాటలు, ఇళయరాజా గారి పాటలు విని పెరిగి అదృష్టం నాకు కూడా లభించింది. సో ఆ కైండ్ ఆఫ్ సాంగ్స్ చేయడానికి ఎక్కువ ఇష్టపడిపోయాను. తెలియకుండా డైరెక్టర్స్ కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు లవ్ స్టోరీస్ అయితే కళ్యాణ్ బాగా చేస్తాడన్న నమ్మకం, లేకపోతే అదొక ముద్ర అనుకోండి, ఆ కైండ్ ఆఫ్ జానర్ సినిమాలు నాకు ఎక్కువ రావడం జరిగిందండి. సో అవే చేశాను. నేను చేసిన సినిమాల్లో మాస్ ఓరియంటెడ్ పాటలు చేయడానికి చాలా చాలా తక్కువ స్కోప్ ఉందండి. ఒకటి అర్ధపర్ధ ఏదో స్లైట్గా నేను ట్రై చేసినా అవి మాస్గా పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు. ఎందుకంటే నా మెజారిటీ ఆఫ్ సాంగ్స్ లవ్ సాంగ్స్, రొమాంటిక్ సాంగ్స్ నా కెరీర్ని డామినేట్ చేసినాయండి బాగా. సో డామినేట్ చేసినాయని కన్నా నాకు కూడా అవి చేయడం బాగా ఇష్టం. జనాలకు ఫైనల్గా మెలోడీస్ ఇష్టపడతారు, 20 ఏళ్ళ తర్వాత కూడా అయ్యే గుర్తుపెట్టుకుంటారని రేడియోస్లోను పత్రికలలో అన్నింటిలోనూ ప్రతి ఒక్కళ్ళు అంటూ ఉంటాం కదండి.
సో ఆ తృప్తితోటి ఒకవేళ మా సినిమాలు రాపోయినా సరే ఈ తృప్తి నాకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిందండి. ఆ తృప్తితోటి జీవితాన్ని గడిపేస్తున్నానండి. ఏ మా సినిమాలు నేను చేయనా చెప్పేనా ఎవరితోటన్నా ఇంటర్వ్యూలు చేసి ఇంటర్వ్యూలో చెప్పాను నేను ఎప్పుడైనా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి సినిమా చేయను, ఎన్టీఆర్ సినిమా చేయను, మహేష్ బాబు సినిమా చేయను, ఇవన్నీ నాకేమైనా దోలా చేయకుండా ఉంటానికి. వాళ్ళు రావాలిగా, నా మ్యూజిక్ వాళ్ళకి నచ్చాలిగా, నచ్చకుండా రండి బాబు అంటే వచ్చేసరికి నాకేమైనా నేను పెద్ద పుడ్డింగ్నా ఇక్కడ టాలీవుడ్లో. వాళ్ళకి నా సంగీతం నచ్చాలి, నా మీద నమ్మకం ఉండాలి, బోల్డ్ ఇష్యూస్ ఉంటాయి అది. చల్తే చల్తే జానే దో యారో నిన్నటి కథ, హస్తే హస్తే కొత్తడుగు వేద్దాం ముందుకి పద, ఛోటీ సీ జిందగి సోచిలే ఆనందం ఉన్నది దేఖిలే, దిల్ కాలి పటంలా ఎగిరే దారుల్లో చిరునవ్వులే చిరుగాలులైవి ఎరగా. కళ్యాణ వైభోగమే ఒక చక్కటి తెలుగు చిత్రంలో హీరోగా నటించారు. అంటే తెలుగు చిత్రం అంటే తెలుగు పేరుతో తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉన్న సినిమాలో హీరోగా నటించారు, చాలా సంతోషించదగిన విషయం. అండ్ వన్ మోర్ ఏంటంటే చాలామంది డైరెక్టర్స్తో మీరు పనిచేస్తున్నారు, ఫస్ట్ టైం ఒక లేడీ డైరెక్టర్తో పనిచేస్తున్నారు, నందిని రెడ్డి గారు, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పనండి, ఒక క్లారిటీ ఎక్స్పీరియన్స్ అండి. అంటే ఇప్పుడు ఒక నేను ఒక 6 మెంబర్స్ 7 మెంబర్స్ డైరెక్టర్స్లో వర్క్ చేశాను. వాళ్ళకి అంటే నేను తప్పుగా చెప్పట్లేదు ఎవరి గురించి, నేను వాళ్ళకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్డ్ ఎడిటింగ్ సెన్స్ అండ్ స్టోరీ మీద గ్రిప్ ఎక్కువ చూశాను నందిని రెడ్డి గారి మీద. అండ్ నెక్స్ట్ ఏంటంటే ప్రతి ఒక్కటి ఓన్లీ డైరెక్టర్ అంటే చీరలో కూర్చొని యాక్షన్ కట్ అని కాకుండా ఆర్ట్ డిపార్ట్మెంట్ లాగా, నెక్స్ట్ ప్రొడక్షన్ బాయ్ లాగా, సో అటు ఇటు పని లేట్ అవుతుంటే ఆవిడలు చేస్తూ ఉంటారు. సో నాకు బాగా ఇష్టం నందిని రెడ్డి గారు అందుకని. యాజ్ అ డైరెక్టర్ కాదు, డైరెక్టర్ అంటే 24 క్రాఫ్ట్స్ని డిమాండ్ ఏమి చేయడం కాదు, 24 క్రాఫ్ట్స్ని చూసుకోవడం కూడా అని చెప్పి నాకు ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ నుంచి తెలుసుకున్నాను అది. అంటే మ్యాటర్ ఏంటంటే అసలు బేసిక్లీ నాకేమో ఒక 2-3 సినిమాలు కొంచెం తేడా కొట్టేలా ఉన్నాయన్నమాట. అప్పుడు ఇంకా లక్ష్మీ రామంటిక్ సినిమా రిలీజ్ అవ్వలేదు, జాదుగడ రిలీజ్ అవ్వలేదు. సో ఏంటా ఈ టైంలో అని చెప్పి ఆల్రెడీ ఒక పెద్ద హిట్ ఇచ్చింది కదా నానితో, నాకు కూడా ఆశ ఇచ్చేద్దాం అందుకే చేసాను, లేకపోతే నమ్మకం పోయింది మన గ్యారంటీ ఏమి ఉండదు. సౌర్య గారు టాలీవుడ్లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో మీరు, అండ్ చాలామంది హీరోయిన్స్తో వర్క్ చేస్తున్నారు, ఈ సినిమాలో మాలవికతో వర్క్ చేస్తున్నారు, వాట్ ఈస్ యువర్ కెమిస్ట్రీ విత్ మాలవిక? కెమిస్ట్రీ ఏంటంటే కెమిస్ట్రీ ఇప్పుడు బేసిక్లీ నందిని రెడ్డి గారు రాసుకున్నప్పుడు ఈ స్టోరీలో హీరో క్యారెక్టరేషన్ బట్టి కెమిస్ట్రీ కూడా అవుతూ ఉంటుంది. సో నేను హీరోయిన్ కలుసుకున్నాం కదా అని చెప్పి లేని సీన్లు పుట్టించాం కదా, సో నాకు తెలిసినంత వరకు పెన్లో ఉన్నంత కెమిస్ట్రీ మేము బయట పండిస్తాం. సో అందుకే మాకు యాక్టర్లు పిలుస్తారు, సో మా జాబ్ మేము చేస్తాం అంతే. అంటే నేను అనేది మీరు హీరోయిన్స్తో బాగా క్లోజ్గా మూవ్ అవుతారని, అలాగే మాలవికతో కూడా మూవ్ అయ్యారా ఎలాంటివి? షీస్ కిడ్ అండ్ ఇంకా తనతో కెమిస్ట్రీ ఐ డోంట్ థింక్ సో అండి, ఇట్స్ ప్యూర్లీ ఆడుకున్నారు. ఇంకా ఆడుకున్నాం అంతే, బేసిక్లీ చెప్పాలంటే నందిని రెడ్డి గారిని ఆడుకున్న ఇద్దరం కలిసి, ఓ చిన్నపిల్లలాగా ఇద్దరం కలిసి నందిని రెడ్డి గారితో ఆడుకున్నాం అంతే. ఫిజిక్స్ ఏంట్రా ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏంట్రా కెమిక్స్, మ్యాథమెటిక్స్ లేవరా, నీకేం కావాలి? నాకు రాజశేఖర్ లింక్ అది వేసుకో ప్రోమోగా, నాకు మాలవిక లింకు అది వేసుకుంటే అప్పుడు ప్రోమోగా. సో నీ బేసిక్లీ ప్రోమో కోసం హీరోని రోడ్ మీద లాగేస్తావు అంతేగా, ఇప్పుడు ఉంటే మొత్తం చెప్పేస్తావేంటి? లేదు ఉంటే చెప్పం అయినా బేసిక్గా ఒకటి అర్థం కాదు, ఎప్పుడు చూడు రాశీకన్న మాలవిక, రాశీకన్న మాలవిక ఇంకో వేరే పెట్టరా, నాకు వేరే తిరగాలని ఉండదా? సౌర్య గారు మీరు అంటే మీరు ఎంచుకునే కథలు కానీ ఒక డిఫరెంట్గా ఉంటాయి, ఒక మాస్ ఇమేజ్ కావాలని ఎప్పుడు కోరుకోలేదు? అంటే జాదుగడ ట్రై చేశారు బట్ తర్వాత జాదుగడ ఫ్లాప్ అయిందండి. బేసిక్లీ మన మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ 70% ఆఫ్ ది పీపుల్ దే ఆర్ మాస్. అంటే మాస్ అంటే కింద బీసీ సెంటర్స్ అనే కాదండి, వాళ్ళకి అప్రోచ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అంటే మన సినిమా అందరూ చూడాలని కోరుకుంటుంది. సో ఆ కోరిక ఇప్పుడు దాని ఏమంటారంటే ఊహలు గుసగుసలాడే కొంతమంది చూస్తారు. సో నాకు ఇయర్లో 3 మూవీస్ చేయాలి, 3 మూవీస్ 3 జోనర్స్ చేయాలి. ఓకే, సో ఒకటి ఫ్యామిలీకి, ఒకటి కాలేజ్ స్టూడెంట్స్కి, ఒకటి మాస్కి. సో అందరికీ దగ్గరే ఒక సినిమా రావడం అంటే అది అరుదు. అది కొన్ని సినిమాలకు మాత్రం, మరో చరిత్ర, బొమ్మరిల్లు అలా మొదలైంది మన నందిని రెడ్డి గారిది. సో కొన్ని కొన్ని సినిమాలు మాత్రం అవుతాయి. సో ఆ ప్రయత్నంలో ఫ్లాప్ అయిన సినిమా జాదుగడ. ఏంట్రా జాదుగడ, అసలు నీ బాధ ఏంటి చెప్పు? నేను వెరైటీ సినిమాలు తీయడం కాదు, ఎవడు ఎక్కువ ఇస్తా తెస్తా. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? నువ్వు ఇస్తావా? కొంచెం డిఫరెంట్ చెప్పు, నేను తీస్తా. అంతేకాని జాదుగడ అయినా మాకు మాస్ ఫాలోయింగ్ కావాలి, 7-8 కోట్లు రెమ్యునేషన్ తీసుకోవడం కదా హీరోలు అయ్యాం, మాత్రం బుర్రలేక నుడతావు. ఇలాంటివన్నీ కెమెరాలు చెప్పా. సౌర్య గారు ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరోస్ అందరూ చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తున్నారు,
తెలుగు తమిళ కన్నడ మలయాళం అన్ని భాషల్లోనూ వర్క్ చేస్తున్నారు, మీరు అలాంటి ఆలోచన ఏం చేయట్లేదు? అంటే యాజ్ ఆఫ్ నో అప్పుడు నాకు ఇంకేం లేదండి. ఫస్ట్ మన తెలుగులో నిలబెట్టుకున్న తర్వాతే బయట రాష్ట్రాల్లోకి వెళ్ళి మనం ఏంటో ప్రూవ్ చేద్దాం అని నాకు ఉంది అసలు యాక్చువల్లీ. అంతే తప్ప ట్రై చేసాం తప్పని కదండి, వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్ చేసుకుని వెళ్ళారు. సో లెట్ మీ ప్రూవ్ ఫర్ సమ్ కపుల్ ఆఫ్ ఇయర్స్, దాని తర్వాత నేను డెఫినెట్లీ ట్రై చేస్తాను. ఇంటికి వెళ్ళి రచ్చగలవాలని చెప్పారు కదా, సో ఆ టైప్ ముందు ఇంటికి వెళ్తాను. ఒక్క లాంగ్వేజ్లో సరిగ్గా తెలుగులో డైలాగ్ చెప్పడమే చాలా కష్టమైన రోజుల్లో. ఇంకో లాంగ్వేజ్ తమిళ్, ఎన్నప్ప మలయాళం అసలు అదేంటో కూడా తెలీదు, కన్నడ ఇంకా హింది నా దోల, హిందీ అంటావా బెబ్బే. అయినా ఇప్పుడు నేను ఏ సినిమా వేస్తాను నీకు ఇందుకే చూడడం కొత్త లేవా? ప్రతి హిందీ తమిళ్ అన్నీ కానీ ఇప్పుడు హిందీకి మార్కెట్ ఉంది మనకు లేదు, అది అర్థం చేసుకోవాలి. చెప్పింకా కల్లుడిదే కత్తిరినకి ఐఫోన్ కొంటున్నావా, సన్ని లేని అనుకుంటున్నావా? నేను చూసి టెంప్టేపీ మీద పడిపోవడానికి చేయ కొట్టేసిన పదాలు రూపాయి బిల్లంత కళ్ళు.